smoking and drinking are injurious to health. హలో హలో కార్తీక్ బిజీగా ఉన్నావా? ఆ డ్రైవింగ్ లో ఉన్నాను రా. ఓకే తర్వాత చేస్తా. పర్లేదు రా, బైక్ పక్కన పార్క్ చేస్తా చెప్పు. ఇంట్లో నాకు మళ్ళీ మ్యాచెస్ తీసుకొచ్చారు. మీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయరా, ఇంకో 2 మంత్స్ లో ఫ్లాట్ తీసుకుంటా. నువ్వు చెప్తే నేను వింటా కార్తీక్. కానీ సరే, నేను రూమ్కి వెళ్ళాక కాల్ చేస్తాను రా. సరే. వీడి పేరు కార్తీక్. వీడి లైఫ్లో ఏవి పెద్ద కోరికలుండవు, ఎందుకంటే వీడు ఏం కోరుకున్నా అవి జరగవు కాబట్టి. వీడు చాలా సింపుల్గా ఉండాలనుకుంటాడు, ఎందుకంటే వీడికి వేరే చాయిస్ లేదు కాబట్టి. సో ఇలా ఉన్నవాడికి వాడి లైఫ్ వాడికి ఎలా నచ్చుతుందండి? కానీ ఈ మధ్య వాడి లైఫ్ వాడికి చాలా బాగా నచ్చుతుంది. కంగారు పడకండి, వాడి వల్ల కాదు, వాడి గర్ల్ ఫ్రెండ్ వైష్ణవి వల్ల. వీడికి అనిపిస్తుంది వీడు చచ్చే ముందు రోజుల్లో కొంచెం బెటర్గా బతికాను బాబో అని అనుకోవాలంటే వీడికి వైష్ణవి కావాలి. వైష్ణవి వాళ్ళ అమ్మ వాళ్ళకి మినిమం హౌస్ ఉన్న సెక్యూర్ అల్లుడు కావాలి. సో దానికోసం వీడి తిప్పలన్నీ. వీడి ముందున్న టార్గెట్ ఫ్లాట్ని పట్టాలి, అందులో వాడి పిల్లని పెట్టాలి, వాడి లైఫ్ వాడికి నచ్చినట్టు మార్చుకోవాలి. చెప్పడానికి వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా వచ్చేవారికి పులుసు కారిపోతుంది. సో చూద్దాం వాడు ఫ్లాట్ని ఎలా పడతాడో, అందులో వాడి పిల్లని ఎలా పెడతాడో. లెట్స్ గో. మంచిగా రెడీ అయింది, కానీ చేద్దాం. అయిపోయింది. రే, ఇప్పుడే మ్యాచ్ చేశాను, మస్తుంది. నువ్వు గుడి తిను, ఎగ్దాం ఉంది. అరే మామా, మన చెప్పిన ఫ్లాట్ గురించి ఏం చేసావురా? కనుక్కున్నారా బావా? నువ్వు చెప్పిన రేట్కి హైదరాబాద్కి 30 కాదు కదా 50 కిలోమీటర్ దూరంలో కూడా ఎక్కడా లేవు, ఉండవు కూడా అంతే. అరే 20 లక్షలు ఇస్తానరా, 20 లక్షలు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను తెలుసారా? అరే నువ్వు ఇచ్చేది 20 లక్షలు, మరి దాన్ని సాగదీయకు. ఈ రోజుల్లో 20 లక్షలకి మంచి కారే రాదురా. ఫ్లాట్ అంటావా, ఇంక టైం అంటావా, ఈ రోజులో సంపాదించడానికి సరిపోతుంది. చూద్దాం, మన టైం బాగుంది, మన కష్టాన్ని దగ్గర ఫ్లాట్ దొరుకుతుందో ఏమో. అరే వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంటారా?
ఇప్పుడేంది నీ కూడా మ్యాచ్ చూడాలా? అరే ఇష్యూ సీరియస్ ఉన్నప్పుడు సిల్లీ జోక్స్ వేయకురా. అబ్బో అయినా మీ మావగానికి ఏంద్రా, పెళ్లి కొడుకు లఫ్ట్ గాడ్ అయింది పర్లేదు కానీ ఫ్లాట్ ఉంటే చాలని మాట్లాడుతున్నాడు. రే ఎవరి రిక్వైర్మెంట్స్ అలాగ ఉంటాయిరా, నువ్వు ఫ్లాట్ గురించే ఆలోచించు. కావాలంటే నీకు 500 రూపాయలు కమిషన్ ఇస్తా, నీ ఖర్చులకు వస్తాయి. ఆ ప్రభావు నీ అందులో నీకనే ఉంచుకో. ఖర్చులంటే ఖర్చులు, నా కడ్రాల గుడి రావు. రే అయినా నీతో నాకు పంచాయతీ ఎలా ఉంటుందో తెలుసారా, యేసు ప్రభు ఒక రొట్టె నుంచి 10 మంది పంచమన్నట్టు పంచబడ్డావు. నీ అట్లిద్దో టాస్క్లు, ఆ టాస్క్లు ఫుల్ఫిల్ చేయడానికి నేను యేసు ప్రభునారా ఉత్త ప్రభుగానే. అయినా నీ టాస్క్లు యేసు ప్రభు అయినా ఫుల్ఫిల్ చేస్తాడా అనేది నా డౌట్ రా. 20 లక్షల ఫ్లాట్ అంటావు, 60 లక్షల ఫ్లాట్ ఫ్యూచర్ చెప్తావు, ఇంకేంద్రా నీతో ఎగేది? సరే నీకు ఒకటి చెప్తా విను, బాహుబలి బడ్జెట్ సుడిగడ సినిమా తీయచ్చు కానీ సుడిగడ బడ్జెట్తో బాహుబలి తీయలేను. అరే ఆ 2 సినిమాలు నేను చూడలేదురా, ముందైతే నా ఫ్లాట్ గురించి ఆలోచించరా ప్లీజ్ రా. అరే ఆ 2 సినిమాలు చూడలేను, ఈ 2 రోజులు ఎవరిని ఉంటారా? సరే ఒక నిమిషం మాకు వైష్ణవి కాల్ చేస్తుంది. హలో వైష్ణవి చెప్పు. కార్తిక్ వెళ్ళిపోయావా రూమ్ కి? ఆ వెళ్ళా. తిన్నావా? ఆ తిన్నా ఇప్పుడే. కార్తిక్ నువ్వు లేకపోతే నేను బతకలేను. ఓయ్ తొక్కల ఫ్లాట్ గురించి అయితే నన్ను ఇరిటేట్ చేయకు, ఫ్లాట్ గురించి అయితే అప్పో సప్పో చేసైనా తీసుకుంటాలే. నిజమంటావు కదా? ప్రామిస్. ఆ పనిలోనే ఉన్నా కొంటా. అవునా? ఓకే అయితే. రే బావా త్వరగా రారా, మావాడు పిలుస్తుండు, మళ్ళీ చేస్తా. ఓ అర్జెంటా? ఆ అర్జెంట్ అనుకుంటా. సరే అయితే వెళ్ళు. ఓకే బాయ్. ఏంద్రా ఈ పిల్ల చావా దొబ్బుతుంది. అరే నువ్వు ఇస్తున్న రేంజ్లో 1 కిల్ ఉందిరా. అరే మామా నువ్వు సూపర్ రా, నాకు తెలుసురా నువ్వు మన బడ్జెట్లో చూస్తావని. అరే సూపర్ ఉందిరా, ఎంతరా? ఈ ఫ్లాట్ బడ్జెట్ గురించి భయం లేదురా. మరి కానీ చాలా మందికి ఈ ఫ్లాట్ అంటేనే భయం. ఏ ఎల్లరా ఈ ఫ్లాట్ అంటే ఎందుకు భయం? అవునరా. ఎందుకురా? మా ఆఫీస్ కొలి కృష్ణ అని చనిపోయాను చెప్పాను కదా, ఈ ఫ్లాట్ లోనేరా. ఇప్పటికి మన డెత్ చాలా మిస్టరీగా ఉందిరా. అరే సూపర్ రా, ఇంత మంచి ఫ్లాట్ ఇంత మంచి ఏరియాలో మనకు సచ్చినా దొరకదురా. పిక్ చేయరా? ఓకే చేయరా, ఫోన్ చేయి, ఫోన్ చేయరా, ఫోన్ చేయి, కన్ఫర్మ్ చేయి మామా. ఓకే చేస్తే చేస్తాం రా. అరే ఏం కాదురా చెయ్యి. అరే నువ్వు కూడా నమ్ముతున్నావారా ఈ మూఢనమ్మకాలన్నీ చూసుకొని. ఓకే చేయరా, 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 ఏం కా చేయరా, రిస్క్ రా. అరే మనం ఎంత వెతికినా ఇంత మంచి ఫ్లాట్ మన చుట్టుపక్కల ఎక్కడ దొరకదురా, మూసుకొని ఓకే చేయరా. ఒకవేళ మనకు అంతగా నచ్చకపోతే కొన్నాళ్ళకు మనం ఒకరికి ఒకరు కమ్మేద్దాంరా, సరేనా? రే వద్దులేరా. అరే మూసుకొని ఆ ఫ్లాట్ ఓనర్కి ఫోన్ చేయరా ప్లీజ్ రా. అరే ఫోన్ చేయరా ఫాస్ట్గా, ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ రా, ప్లీజ్ రా, చేయరా. సరే ముందైతే హోల్డ్లో పెట్టమని చెప్తాను. చెప్పురా. నువ్వు తీసుకో. హలో అంకుల్. హలో. మొన్న చూసిన ఫ్లాట్ ఉంది కదా, అది ఓకే చేసాను అంకుల్. సరేనమ్మా ఖచ్చితంగా తీసుకుంటారా? ఫైనల్ చేసేస్తున్నా. ఓకే అంకుల్. షూర్ అంకుల్. ఓకే కదా. ఓకే అంకుల్. ఒకసారి రండి. అలాగే అంకుల్. కీస్ అక్కడే పెడతాను. సరే అంకుల్, మార్నింగ్ వచ్చేస్తా అంకుల్. ఏమన్నాడ్రా? రేపు వచ్చి చూసుకోమన్నారా. రేపు వెళ్దాం, కన్ఫర్మ్ చేయరా. ఎస్ సూపర్. వీడొకడు క్వశ్చన్ వాడే ఆన్సర్ వాడే వేసుకుంటున్నాడు. Thank you.
అరే ప్లాంట్ ఎలా ఉందిరా? బాగుందిరా, రేట్ ఫైనలైజ్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పరా? అరే వాళ్ళు ఈ ఇంట్లో కొన్ని రోజులు ఉండమంటున్నారా? నువ్వు కొన్ని రోజులు ఉండి నీకు ఓకే అనుకుంటే ఫర్నిచర్తో సహా ఇచ్చేస్తామంటున్నారా? రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే పెట్టుకుందామంటున్నారా? ఏంద్రా వీళ్ళు వీళ్ళ పిచ్చిన మగాలు, మనం ఈరోజు ఈవినింగ్ నుండే ఇక్కడే ఉంటున్నాం. ఏమంటావు? ఎలాగైనా వైష్ణవికి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలరా. అరే ఒకసారి ఆలోచించరా. అరే ఆలోచించేది ఏమి లేదు, మనం ఈరోజు ఈవినింగ్ నుండి ఇక్కడే ఉంటున్నాం రా. రే మనం కాదురా, నువ్వు. ఏంద్రా నువ్వు కూడా భయపడుతున్నావా? నాకు నీకంటే ప్రాబ్లం ఉంది కాబట్టి ఉంటున్నావు, మరి నాకెందుకురా ఈ దూలా? నీకు ప్యాలెస్ లెక్క కనపడుతుందిరా, నాకైతే నన్ను పాడకించి దానిలో కనపడుతుందిరా. నా వల్ల కాదురా, ఇంకా నా ఫ్రెండ్ కానీ తెలుతు నా కళ్ళల్లోనూ మెలుగుతుందిరా. బాబోయ్ నీతో ఇక్కడ వరకు రావడమే గ్రేటు. అరే నువ్వు వెళ్ళరా, వైష్ణవి అడిగితే ఏం చెప్పకు. నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పొద్దా లేకపోతే అసలు నీ ఫ్లాట్ గురించే చెప్పొద్దురా. సడన్గా సర్ప్రైజ్ ఇద్దాం, నువ్వు వెళ్ళు. ఆ పిల్లకి సర్ప్రైజ్ చేయను, పక్కన పెట్టు. నువ్వు మాత్రం మాకేం షాక్లు ఇయ్యకే, జాగ్రత్తగా ఉండురా. సరేరా నువ్వు వెళ్ళు, బాయ్. బాయ్. నీ బాయ్ పిలిచావా? నిన్నవాడు పిలుస్తాడు రా, పోబే. సరే వస్తున్నా. కార్తీక్. యా సార్. ఎంత? 300 సార్. ఓకే సార్, 5-star రేటింగ్. సరే ఇస్తా, 1 minute డబుల్ తీసుకొని వస్తా. ఓకే సార్. ట్రూ లవ్ అండ్ సాంగ్ అనుకుంటా. మిగిలిన బాధల భారం మోస్తూ బతకాల ఇరువురు కన్నా వదలు, ఎవ్వరిని వదలు.
భయ్యా ఏడి తను ఇక్కడే ఉండాలి. హలో, డబ్బులు తీసుకోకుండా వెళ్ళావు, ఎక్కడున్నావు భయ్యా? హలో, ఏంది ఇడు ఫోన్ కట్ చేసిండు? సర్లే, డబ్బులు అవసరం ఉంటే ఆడే వస్తాడు. ప్లేట్ వాడు పోయింది, ఎట్లున్నాడో ఏమో. ఒకసారి ఫోన్ చేస్తే సరిపోలే. హలో. హలో మామా, చెప్పురా. అరే, ఎలా ఉందిరా అక్కడ? స్వర్గంలో ఉన్నట్టుందిరా. వచ్చిరా, అక్కడ ఉంటే నిజంగానే స్వర్గానికి వెళ్తావురా. అరే నువ్వు కూడా రారా, ఇద్దరం కలిసి వెళ్దాం. అరే అది కాదురా బావా. మరేంట్రా, నీకు ఎప్పుడు ఆ టాపికే నారా, మాట్లాడడానికి వేరే టాపికే లేదా? వీడు చెప్తే ఈనాడు. రే రే, పీక పట్టుకుందా రే దయ్యం. అరే బావా, మాట్లాడరా, ఉన్నావా? అరే బావా, ఇందాక మా దోస్తుగాడు ఫోన్ చేసిండ్రా, రాత్రి తా ఇంట్లో వింత వింతగా శబ్దాలు, ఏడుపులు వినిపిస్తాయంటరా. వచ్చేరా ప్లీజ్ రా, నువ్వు కొంచెం జాగ్రత్త రా బావా, ప్లీజ్. అరే ఉన్నావారా, సపోర్ట్ చేయవేంద్రా. చెప్పరా. చెప్పేది ఏం లేదు, జాగ్రత్తగా ఉండు. సరేరా, గుడ్ నైట్. గుడ్ నైట్ మరి, జాగ్రత్తగా పండుకోరా, నాకైతే భయంగానే ఉందిరా. బాయ్ రా. సరే మామా, గుడ్ నైట్, జాగ్రత్త రా. ఏంటో, వీడు ఉంటాడో ఉండడో, ఆయన పొద్దున్న లేచేస్తే అప్పుడు చూద్దాం. యేసుప్రభా ప్లీజ్ దేవుడా, వాడు జాగ్రత్తగా చూడు. ఎవరంటే మాట్లాడరే. ఎవరు?
ఏయ్ ఎవరు ఏ ఎందో ఏమో ఏం లేని దానికి ఏదో ఉందనుకుంటే అన్నీ ఇలానే ఉంటాయి చి నిద్ర అంతా వేస్ట్ అయింది ఇప్పుడు నాకు అర్థమైందిరా వడ్రాడు వడ్రాడు ఏ ఎవరది నాకు అర్థమైంది ఎవరో ఈ ఫ్లాట్ మీద కన్నేసి కబ్జా చేద్దామని చూస్తున్నారు నేను భయపడి రాలేదు ఆశపడి రాలేదు ప్రాబ్లమ్స్తో వచ్చా ఈ అబ్బ తమ్ముంటే నా ముందుకి రారా లేదంటే పొడిచి పడదొక్తా నా ముందుకి రా ప్రాబ్లం నాకు కాదు నీకే నేను ఆల్రెడీ నీ ముందే ఉన్నా నా ముందా ఎక్కడున్నావు ఎక్కడ ఏ కనపడడానికి భయపడుతున్నావా ఏ కనపడి చూడు నీకే క్లారిటీ వస్తుంది వచ్చిన ప్రతి ఒక్కడు ఇదే మాట చెప్తున్నాడు నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి ఏమైనా పిచ్చి తానారా ప్లీజ్ నన్ను వదిలేసేయ్ ప్లీజ్ నన్ను వదిలేసేయ్ నిన్న ఎప్పుడు చంపకపోతే నేను ఎలా చచ్చాను నాకేం తెలియదు నన్ను వదిలేసేయ్ ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తాను నిన్ను వదిలేసావా అసలు నేరస్తు నువ్వు అయితే మళ్ళీ కోపరాలి నువ్వు కాదనుకో నిన్ను చంపినందుకు బాధపడాలి బాధ అంటావా ఇప్పుడు పడతాను దాని మీద బరువు అనిపించదు కోపం అంటావా అస్సలు ఆపుకోలేను ఐఎమ్ సారీ అయితే ఇప్పుడు ఏమంటావు అనేదేముంది ఛాన్స్ తీసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు అయినా ఈ క్యాబ్ లో నువ్వు చెప్పే సోది వినడానికి ఓపిక కూడా లేదు అందుకే పొడిచి పడదొక్క నన్నేం చేయదు నన్నేం చేయదు ఇదంతా కళ హలో రే బతికే ఉన్నావారా ఇక్కడ సత్యంత భయం ఏం లేదురా ఇక్కడ అదంతా సరే గానీ
అరే నేను అర్జెంట్ గా ఆఫీస్ కి ఒక మెయిల్ పంపించాలరా, రాత్రి పడుకొని మర్చిపోయాను రా. ఇక్కడ ఒక సిస్టమ్ ఉందిరా, మీ ఫ్రెండ్దే కదా, నీకేమన్నా సిస్టమ్ పాస్వర్డ్ తెలుసా చెప్పు. తెలుసురా, వాని లవర్ పేరే ఉంటుంది, తన పేరు కావ్య చిన్ను. నీకెలా తెలుసు రోయ్? అంటే ఒకసారి అదే చెప్పారా, అదే గుర్తుంది అందుకని. అరే నువ్వు అన్ని బాగానే గుర్తు పెట్టుకుంటావురా. అది సరే, కానీ ఇక్కడ అన్సెండ్ మెయిల్ ఒకటి ఉందిరా, నీకేమన్నా తెలుసా? అవునా, అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడు. రాత్రి కళ వచ్చింది, ఆ కళ్ళు వచ్చినట్టు యాస్టిస్ గా జరుగుతుంది. నన్ను ఎవరైనా కాపాడండి. Huh?